హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, మనకి అక్టోబర్ 16 నుంచి ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్, అలాగే అక్టోబర్ 17 నుంచి అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ రాబోతున్నాయి కదా. వీటిలో నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ మీద మీకు నెంబర్ ఆఫ్ ఆఫర్స్, డిస్కౌంట్స్, కార్డ్ ఆఫర్స్ ఇలాంటివి రాబోతున్నాయి. మోర్ దాన్ 100 కంటే ఎక్కువగానే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. వీటిలో ఈరోజు నేను కొన్ని సెలెక్టెడ్ డీల్స్ మాత్రమే, అది కూడా మీకు అన్ని రకాల బడ్జెట్లో, 7,000 దగ్గర నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో మీకు కొన్ని సెలెక్టెడ్ మొబైల్స్ మాత్రమే చెప్తాను. వాటి మీద మాత్రమే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి అనవసరంగా టైం వేస్ట్ అయితే చేయొద్దు. ఇవన్నీ నేను చాలా అనాలిసిస్ చేసి రాసినవి, ఇవే మీకు బెస్ట్ డీల్స్ కూడా అవుతాయి. సో సెమిస్టర్ ఎగ్జామ్స్కి ముందు మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాంటివి అనమాట. సో వీటి మీద అయితే కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మనకి అక్టోబర్ 16 నుంచి స్టార్ట్ అవుతాయి. దీంట్లో మీకు SBI క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ యూజ్ చేస్తే 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ మీకు అక్టోబర్ 17 అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో మీకు HDFC డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మీకు 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే డీల్స్ అన్నీ కూడా వీళ్ళు డిస్కౌంట్ చేసిన ప్రైజ్లు మాత్రమే చెప్తున్నాను, ప్లస్ మీకు వీటికి కార్డ్ ఆఫర్స్ కూడా వస్తాయి. మ్యాక్సిమం మీకు 2,000 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఉన్నదాన్ని బట్టి మీకు వాల్యూ అనేది మారిపోతుంది అనమాట. అల్టిమేట్గా మీకు మ్యాక్సిమం మాత్రం 2,000 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది నాట్ ఇంక్లూడింగ్ డిస్కౌంట్ అనమాట. వీళ్ళు ఏదైతే కట్ చేసిన ప్రైజ్లు ఉన్నాయో అవి మాత్రమే చెప్తాను. దాంట్లో వెరీ ఫస్ట్ మనకి 7,000 రూపాయల బడ్జెట్లో ఇక్కడ మనకి 2 లేదా 3 ఎంట్రీస్ అయితే ఉన్నాయి. వీటిలో ఒకటి మాత్రమే చూజ్ చేశాను నేను, పోకో C3. ఇది మీకు మంచి ఆఫర్, 7,500 రూపాయల బడ్జెట్లో ఉంది. 3GB ర్యామ్తో వస్తుంది. G35 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 13+2+2 ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మీకు 5 MP కెమెరా, 5000mAh బ్యాటరీ ఉంటుంది. 7,500 రూపాయలు ఉంది, ప్లస్ మీకు కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది. ఇదే మీకు అక్కడ ఉన్న వాటిలో ప్రజెంట్గా అయితే ఒక బెస్ట్ డీల్ అయితే అవుతుంది. ఇక మనకి 10,000 బడ్జెట్లో మాత్రం మనకు ఒక 3 మేజర్ ఎంట్రీస్ అయితే ఉన్నాయి, 3 డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి. ఒకటి పోకో M2, మీకు 10,500 డిస్కౌంట్ చేశారు. ప్లస్ మీకు రెండోది నార్జో 20, ఇది కూడా మీకు 10,500, దీని మీద కూడా ఒక 500 డిస్కౌంట్ అయితే చేశారు. ఇక మూడోది Redmi Note 9, సో ఇది మీకు 11,000 రూపాయల బడ్జెట్లో ఉంది. దీని మీద కూడా ఒక 1,000 రూపాయలు డిస్కౌంట్ చేశారు. ప్లస్ మీకు కార్డ్ ఆఫర్ కూడా ఇప్పుడు మీకు రాబోతుంది. వీటి మీద జస్ట్ కార్డ్ ఆఫర్స్ ఇంకా వస్తాయి మీకు. నేనేం చెప్తున్నానంటే మీకు ఇప్పుడు డిస్కౌంట్ చేసిన ప్రైస్ మాత్రమే చెప్తున్నాను. సో వీటిలో మీకు పోకో M2 అలాగే Redmi Note 9, ఈ రెండింటిలో ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. ఆల్మోస్ట్ అలా ఇవి రెండు సేమ్, కానీ Redmi Note 9లో మాత్రం మీకు ఫాస్ట్ ఛార్జర్ బాక్స్లోనే ఇస్తారు, 22.5 వాట్ సపోర్ట్ చేసేది. సో నన్ను అడిగితే ఇది 500 రూపాయల గురించి మీరు ఆలోచించకుండా Redmi Note 9 వెళ్ళటమే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే పోకో M2 కూడా మీకు మంచి స్పెసిఫికేషన్స్తోనే వస్తుంది, కానీ దాంట్లో మీకు ఛార్జర్ అయితే వాళ్ళు ఇంక్లూడ్ చేయరు. అందుకని Redmi Note 9లో మీకు 22.5 వాట్స్ ఛార్జర్ బాక్స్లో ఇస్తారు కాబట్టి మీకు ఒక 500 పోతే పోయింది. అండ్ మీకు కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది కాబట్టి నన్ను అడిగితే మీకు Redmi Note 9 బెస్ట్ ఆఫర్. ఫుల్ HD డిస్ప్లే, G85 ప్రాసెసర్, 48+8+2+2 బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 8 MP కెమెరా, 5020mAh బ్యాటరీ, 22.5 వాట్స్ ఛార్జర్ అయితే వీళ్ళు ఇస్తారు. ఒక 500 గురించి ఆలోచించుకోండి, కార్డ్ ఆఫర్ ఎలాగో ఉంది కాబట్టి అదే తీసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో మాకు డిస్ప్లే అండ్ ఫాస్ట్ ఛార్జర్ వెరీ ఇంపార్టెంట్, అందుకని దాని మీద కన్నేయండి. ఇక 15,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఒక 5-6 ఎంట్రీస్ ఉన్నాయి. వీటిలో మీకు డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఫోన్స్ నచ్చొచ్చు. ఇక్కడ మాకు అవైలబుల్ ఉన్న ఎంట్రీస్ ఏంటంటే Realme 7 15,000 రూపాయలు, Realme Narzo 20 Pro 15,000 రూపాయలు, Motorola One Fusion Plus 16,000 రూపాయలు ఏముంది, అలాగే Redmi Note 9 Pro Max 16,000 రూపాయలు ఉంది, అలాగే Samsung M31 ఉంది, ఇది కూడా మీకు 16,000 రూపాయలు ఏముంది. సో వీటిలో నన్ను అడిగితే ఒకవేళ మీకు ఫాస్ట్ ఛార్జర్ వెరీ ఇంపార్టెంట్, 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మీకు కావాలి విత్ కార్డ్ ఆఫర్ అనుకుంటే Narzo 20 Pro మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ మీకు కెమెరా ఇంపార్టెంట్, మీకు సోనీ కెమెరానే కావాలనుకుంటే మీకు Realme 7 అయితే బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. 30 వాట్స్ ఇస్తారు అక్కడ, దీంట్లో మాత్రం మీకు 65 వాట్స్ ఇస్తారు కాబట్టి మీకు Narzo 20 Pro మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ Redmi Note 9 Pro Max మర్చిపోండి, ఇది కొంచెం ఓల్డ్ అయిపోయింది. అండ్ మీకు ఆఫర్ ఉన్నా కానీ నన్ను అడిగితే మీకు అక్కడ బెటర్ ఆప్షన్ ఉంది. ఇంకా స్టాక్ ఆండ్రాయిడ్ కావాలనుకున్న వాళ్ళకి Motorola One Fusion Plus మీకు మంచి ఆప్షన్, 16,000 రూపాయల్లో ఉంది స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు దాని మీద మీకు 2,000 రూపాయల డిస్కౌంట్ వస్తుంది, ప్లస్ కార్డ్ ఆఫర్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న వాళ్ళకి Snapdragon 730G ప్రాసెసర్తో ఉంటుంది ఆ ఫోన్, మంచిగా ఉంటుంది. సో దాని మీద ఒక కన్ను అయితే వేయండి. అండ్ ఎవరైతే ఓన్లీ సామ్సంగ్ మొబైల్ కావాలనుకుంటారో Samsung M31 ఉంది, కాకపోతే నన్ను అడిగితే ఆ ఎగ్జినోస్ ప్రాసెసర్ మీద తీసుకోవడం కంటే మీరు ఇక్కడ వన్ ఫ్యూజన్ ప్లస్ తీసుకోవచ్చు, ఇంకా స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే. అండ్ మీకు Narzo 20 Pro లో 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కాబట్టి దాన్ని అయితే చూడవచ్చు. ఇక అబౌట్ 20,000లో మనకి చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు కొత్తగా మీకు ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కూడా మీకు మంచి ఆఫర్లో రాబోతుంది, LG G8X, 20,000 రూపాయల బడ్జెట్లో ఉంది. ఫస్ట్ దీని మీద మీకు కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ దొరికింది అనుకోండి అదృష్టం బాగుండి, మీరే అదృష్టవంతులు నిజానికి. కాకపోతే దొరకకపోతే మాత్రం ఇక్కడ మీకు ఇంకో 2-3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా
ఒకసారి చూడండి. మీకు పోకో X3 ఉంది, 17,000 రూపాయల దగ్గర స్టార్ట్ అవుతుంది. Realme 7 Pro ఉంది, 20,000 రూపాయల దగ్గర ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ M51 ఉంది, బెస్ట్ ఆఫర్, ఇది మీకు 20,000 రూపాయలకు వస్తుంది. యాక్చువల్గా వీళ్ళు 22,000 రూపాయలు పెట్టారు, కార్డ్ ఆఫర్ యాడ్ చేసుకుంటే మీకు 20,000 రూపాయలు బడ్జెట్లో వస్తుంది. సో ఈ మూడిట్లో అంటే పోకో, ఒకవేళ మీకు ఎల్జీ G8X దొరకకుండా ఈ మూడిట్లో ఒకటి చూజ్ చేసుకోమంటే నేనైతే M51 చూజ్ చేసుకుంటాను. ఆ తర్వాత Realme 7 Pro చూజ్ చేసుకుంటాను. ఆ Realme 7 Pro మీకు మొన్న సన్ కిస్టర్ లెదర్ అని ఒకటి తీసుకొచ్చారు కదా, అది బాగుంది, లుక్ బాగుంది, డిజైన్ బాగుంది, అండ్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో దాని మీద చూడొచ్చు. ఒకవేళ సామ్సంగ్లోనే కావాలనుకున్న వాళ్ళకి M51 ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఎల్జీ G8X దొరికితే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక లక్కీ ఫెయిల్ అవునాయి. సో నేను కూడా ట్రై చేస్తున్నాను, ఒకవేళ దొరికితే ఖచ్చితంగా వీడియో కూడా చేస్తాను ఆఫ్ కోర్స్, కాకపోతే దాన్ని ట్రై చేయండి. దొరకకపోతే మాత్రం M51 అండ్ Realme 7 Pro మీద చూడండి. పోకో X3 17,000 రూపాయల బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళకి అది కూడా కెమెరాల పరంగా కొత్త ప్రాసెసర్, అది కూడా బాగుంది. సో దాని మీద కూడా చూడండి, దాన్ని కూడా ఒకసారి చూడండి. నా దగ్గర ఉంది ఆల్రెడీ, స్టిల్ మంచి ఫోను, ఇది రివ్యూ కూడా మీకు రేపు వస్తుంది. సో అందుకని ఇవి మూడు ఉన్నాయి. ఈ మూడిట్లో ఒకటి చూస్ చేసుకోమంటే, నన్ను పర్టికులర్గా ఒకటే చూస్ చేసుకోమంటే M51 ఫస్ట్, తర్వాత Realme 7 Pro నేను చూస్ చేసుకుంటాను. అండ్ మీకు Realme X3 కూడా ఉంది, 21,000 రూపాయల బడ్జెట్లో ఉంది, ప్లస్ కార్డ్ ఆఫర్ వస్తుంది, అది కూడా మీకు అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లోకి వస్తుంది. అక్కడ మీకు LCD డిస్ప్లే, అండ్ డిస్ప్లేలో కూడా కొంచెం బాగాలేదు, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. సో దాన్ని అయితే కొంచెం మీరు సైడ్కి పెట్టుకోండి. అండ్ మీకు ఇప్పుడు M51 అలాగే Realme 7 Pro వాటి మీద చూడండి. అండ్ G8X కూడా ఉంది కాబట్టి, అండ్ మీకు కొంచెం అబోవ్ పైకి వెళ్తే అంటే 20,000 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లోకి వెళ్తే OnePlus Nord ఉంది, మీకు 25,000 రూపాయల బడ్జెట్లో స్టార్ట్ అవుతుంది, ప్లస్ కార్డ్ ఆఫర్ కూడా దానికి రాబోతుంది కాబట్టి దాన్ని కూడా ఒక లుక్ అయితే వేయండి. అంటే ఓన్లీ ఎవరైతే OnePlus Nord మొబైల్ విత్ డిస్కౌంట్తో కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ ఫోన్ అయితే సూట్ అవుతుంది. ఖచ్చితంగా దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ ఇక 30,000 రూపాయలు టచ్ చేయటక్కడ మీకు 2-3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో బెస్ట్ ఆప్షన్ Pixel 4a ఉంది, మీకు మొన్ననే లాంచ్ అయింది, 30,000 రూపాయల దగ్గర స్టార్ట్ అవుతుంది. కెమెరా లవర్స్ స్టాక్ హ్యాండెడ్, ప్యూర్ స్టాక్ హ్యాండెడ్ ఎక్స్పీరియన్స్ వితౌట్ ఎనీ యాడ్స్, చాలా స్పీడ్గా ఉండాలనుకుంటే Pixel 4a చూడండి. కెమెరాలు దీంట్లో హైలైట్గా ఉంటాయి. ఈవెన్ నేను రీసెంట్గా చూసిన కొన్ని రివ్యూస్ ప్రకారం కూడా మీకు OnePlus Nord కంటే కూడా బెటర్ కెమెరాస్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి దాని మీద ఒక చూడండి, బాగుంటుంది. అండ్ మీకు IQ 3 ఉంది, అక్కడ 8GB RAM వేరియంట్, 5,000 రూపాయలు డిస్కౌంట్ అయింది, ప్లస్ కార్డ్ ఆఫర్ రాబోతుంది, 30,000 రూపాయలు ఉంది, ప్లస్ కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది, అరౌండ్ ఒక 2,000 రూపాయలు డిస్కౌంట్ కూడా పోతుంది కాబట్టి మీకు అది 28,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఎక్సలెంట్ డీల్. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ మీకు ఇప్పుడు 15వ తారీఖున మీకు MI 10T సిరీస్ కూడా లాంచ్ అవుతుంది, LCD డిస్ప్లేతో వస్తాయి కానీ మీకు మంచి ప్రాసెసర్తో వస్తున్నాయి కాబట్టి వాటి మీద కూడా చూడొచ్చు. నన్ను అడిగితే ఒకవేళ Pixel 4a అండ్ IQ 3 ఈ రెండింటిలో ఒకటి చూజ్ చేసుకోమంటే ఓన్లీ కెమెరాల కోసం అయితే నేను Pixel 4a, అండ్ పెర్ఫార్మెన్స్ గేమింగ్ ఇలాంటి వాటికి కావాలనుకుంటే IQ 3 అయితే బెస్ట్ ఆప్షన్. అక్కడ వేరే డీల్స్ కూడా లేవు, OnePlus 7T సిరీస్లో ఉన్నాయి కానీ 37,000 38,000 అవి ఉన్నాయి కానీ అవైతే వద్దు, ఇప్పుడు ఆల్రెడీ ఓల్డ్ అయిపోయినాయి కాబట్టి వదిలేయండి వాటిని. IQ 3 కూడా అఫ్కోర్స్ ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ ఏం అవుతున్నట్టుంది అది వచ్చి, కాకపోతే మీకు మంచి ఆఫర్లో ఉంది ప్రజెంట్గా అది. సో దాన్ని అయితే ఒక లుక్ అయితే వేయండి. ఇక అబౌ 40కి వెళ్తే మాత్రం OnePlus 8 సిరీస్ మీద మీకు ఆఫర్ అయితే నడుస్తుంది. ఇప్పుడు మీకు అది కూడా డిస్కౌంట్లో రాబోతుంది, 39,000 ఏమొస్తుంది అది, యాక్చువల్గా 42,000 ఏముంది, 3,000 ఏమో డిస్కౌంట్ రాబోతుంది. సో దాని మీద ఒక చూడండి. అండ్ యాపిల్ ఫోన్సే కావాలనుకున్న వాళ్ళకి iPhone 11 మీద మీకు మంచి ఆఫర్ అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్గా, 50 కంటే తక్కువ బడ్జెట్లోనే ఇది రాబోతుంది iPhone లోనే కావాలనుకున్న వాళ్ళకి. అండ్ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మీకు కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి కానీ అవైతే ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు కొత్త ఫోన్సే మీకు 30,000 నుంచి మంచి ఫ్లాగ్షిప్ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి. సో ఆ సామ్సంగ్ ఓల్డ్ ఫ్లాగ్షిప్స్ అయితే మర్చిపోండి, S10, S20 Plus ఇలాంటివి అయితే కొన్ని ఉన్నాయి కానీ వాటి మీద మంచి ఆఫర్సే ఉన్నాయి కానీ ఇప్పుడు అందుకు ఆల్రెడీ మీరు అంత ఇన్వెస్ట్మెంట్ చేయడం అంత ఓల్డ్ ఫోన్స్ మీద అనేది నా ఒపీనియన్. సో ఇవి నేను చూస్ చేసిన కొన్ని బెస్ట్ డీల్స్ అనమాట. సో మీకు 7,000 నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇవి చాలా మంచి ఆప్షన్స్. నేను చెప్పిన వాటిని ఒక చూడండి, మీకు కూడా బాగుంది అనిపిస్తే నేను చెప్పిన సజెషన్స్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సరే ఫ్రెండ్స్, బెస్ట్ డీల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.